సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శొంఠితో ఒక వాటర్ తయారు చేసుకుందామండి. ఆ వాటరు దేని వ్యాధులకి పనిచేసిద్ది, ఎలా పనిచేసిద్ది అనేది చెప్తాము. ఇది దీన్ని 40 డేస్ చేయాలి. దీనివల్ల వచ్చిన ఈ రోగాలు అన్నీ కూడా, ఎలాంటి రోగాలు అయితే మీకు ఉన్నాయో అలాంటివన్నీ కూడా తగ్గించుకున్నాక కూడా వాడాలి, కొన్నాళ్ళు వాడాల్సి వచ్చింది అన్నమాట. ఇది శొంఠి, రాగా ఉండే శొంఠి ఇలా ఉండేది. శొంఠి దాదాపుగా అందరికీ తెలుసు. ఇది శొంఠి పౌడర్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఆల్రెడీ పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాము. నీళ్లు ఎన్ని నీళ్లు, ఎంత శొంఠి అనేది ఉండదు. రోజు మొత్తంలో మీరు ఎన్ని నీళ్లు తాగగలుగుతారో ఒక గ్లాస్ అన్నమాట. రోజు మొత్తంలో 4-5 గ్లాసులు, ఒక గ్లాసు వాటర్ తాగినాక తర్వాత ఇలాంటివి తాగుతూ ఉండటానికి 4-5 గ్లాసులు బాగా మరిగించినాక మిగలడానికి ఉంచుకోండి. మినిమం 4 గ్లాసులు శొంఠి వాటర్ అయ్యేలాగా. ఈ శొంఠి వాటర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను, దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్తాను. ఇది ఈ శొంఠి నీళ్లు ఎలా వాడాలి, ఎలా ఫిల్టర్ చేసుకొని వాడాలి అనేది చెప్తాను. ఫస్ట్ పొయ్యి మీద నీళ్లు మరిగిపోతున్నాయండి, ఈ శొంఠి వేద్దాము. ఇదిగోండి శొంఠి వేసేసుకున్నాము నీళ్ళల్లో. 8 గ్లాసులు నీళ్లు పోసుకొని 25 గ్రామ్స్ శొంఠి వేసుకొని 4 గ్లాసులు నీళ్లు మిగిలేదాకా బాగా మరిగించాలి. సలసల మరుగుతూనే ఉండాలన్నమాట, అలా మరిగించాలి. అలా మరిగినాక ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగండి ఇలా మరిగి 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 మనం పోసిన 8 గ్లాసులు 4 గ్లాసులు అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కాచినాక కదపకుండా అలా ఉంచితే అండి, ఆ శొంఠిలో ఉన్న ఆ మడ్డి అంతా కూడా అడుగున పేరుకునిద్ది అన్నమాట. బాగా మందపాటి క్లాత్ తీసుకొని ఆ అడుగున పేరుకున్న శొంఠి రాకుండా మనం జాగ్రత్త పడుతూ 2 సార్లు వడపోసుకోవాలి. అందుకని మందపాటి క్లాత్ తీసుకున్నాం అనుకోండి, వదిలి ఇలాగ అలా వడకట్టుకోవాలన్నమాట. 2 టైమ్స్ కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల మీకు హడావిడిగా చేయవలసి వస్తుంది. ఇలా మందపాటి క్లాత్ అంటే దిగదండి, శొంఠి దిగదు, మెల్లగా నీళ్లే కారుతాయి అన్నమాట. ఇలా 2 టైమ్స్ వడకట్టుకోవాలి. ఇలా చూడండి మామూలుగా ప్లెయిన్ వాటర్ లాగా ఉంటాయి. ఇంకా ఈ వాటర్ దేనికి ఉపయోగపడుతుంది, ఎలా యూస్ చేసుకోవాలనేది చెప్తాను, అది చల్లారాక చూపిస్తాను మేము చేసుకుంటాము. చూడండి ఇది వడకట్టినాక, ఇది ఫిల్టర్ చేయకముందు ఉన్న వాటరు, ఇది ఫిల్టర్ చేసినాక దీన్ని ఇంకోసారి చేసుకోవాలన్నమాట. ఎలా ఫిల్టర్ చేసుకోవాలి అంటే, ఆ శొంఠి అడుగున పేరుకుపోయిన మడ్డి అనేది మనం వడపట్టుకున్నప్పుడు ఈ నీళ్ళల్లోకి రాకూడదు. దీన్ని మందపాటి క్లాత్తో 2 సార్లు వడపట్టుకోవాలి. ఇక వడపట్టుకున్నాక 4 గ్లాసులు వాటర్ అవుతుంది కదా, రోజు మొత్తంలో ఈ 4 గ్లాసులు వాటరు తాగేయాలి. ఒకటేసారి తాగొద్దు. పొట ఖాళీగా ఉన్నప్పుడు ఒక కషాయంలాగా మళ్ళీ వేడి చేసుకోవాల్సిన పని లేదు. ఇలాగే 1 గ్లాసులో పోసుకొని 1 టీ కప్పుడు అలాగా తాగుతూ ఉండాలన్నమాట. ప్రతిరోజు 4 గ్లాసులు చొప్పున ఇలాగా కాచుకొని తాగుతూ ఉంటే ఎలాంటి ఉపయోగం వచ్చిద్దో, ఎలాంటి రోగాలు నయమవుతాయో ఇప్పుడు నేను చెప్తాను. ఇలా మనం తయారు చేసుకున్న ఈ శొంఠి వాటర్ని తాగుతూ ఉంటే పాత చలి అంటే ఎప్పటి నుంచో వస్తూ ఉండిద్ది. ఆ చలి ఏంటో ఐడెంటిఫై చేయలేము, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత ఇదైతే కాదు, కానీ దాంతో సఫర్ అవుతూ ఉంటాం. అలాంటి చలులు ఇంకొక 5 నిమిషాలు వస్తే చచ్చిపోతామేమో అన్నట్టుగా ఉంటుంది. అది ఏంటంటే వెన్నులో చలి వచ్చిద్ది అనమాట. అది రాత్రిపూట బాగా వచ్చిద్ది. అరచేతులు గీరుకోవటం, కాళ్ళు దురదలు రావటం, అంటే ఆ చలికి రక్తం గడ్డగట్టే అలాంటి ఫీలింగ్ అన్నమాట. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా, ఫ్యాన్ ఆపేసినా, ఏమి ఆపేసినా, 800 దుప్పట్లు కప్పుకున్నా, అసలు బెడ్డే ఎత్తి మీద వేసుకున్నా కూడా ఆ చలి ఆగదు. ఏ టైంలో వచ్చిందో, ఎలా వచ్చిందో అలా ఆగిపోవాలే కానీ మనం 8 దుప్పట్లు కప్పుకున్నా, ఫ్యాన్లు ఆపేసుకున్నా, ఏం చేసినా ఆగదన్నమాట. అలాంటి చలులు, టీబీ,
దమ్ము అంటారు కదా, అట్లాగా శ్వాస రోగాలు, రొప్పు, ఎక్కిళ్ళు, ఊపిరితిత్తుల్లో నీరు నిలిచి ఇన్ఫెక్షన్ రావటం, అజీర్ణం, ఆకలి వేయకపోవటం, క్రిములు, విరోచనాలు సరిగా అవ్వకపోవటం లేదంటే విరోచనాలు అవ్వటం, జగట విరోచనాలు, బంక విరోచనాలు, పద్దుగూకులు, పద్దాక బాత్రూమ్కి వెళ్ళటం, అతిమూత్రం అంటారు కదా అది, మధుమేహం, లో బీపీ, హై బీపీ, శరీరం ఊరికే చల్లబడిపోవటం, తలనొప్పులు, కఫాలు, ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ రోగాల లిస్టు మొత్తం ఉఫ్ అని ఊదేసింది. ఏమి లేదు, ఒక సొంటె. అసలు సొంటె అనే దాని గురించి ఒక్క మాట చెప్పాలంటే సొంటి శోధించిద్ది అంటారు. అది మన బాడీలో ఉన్న దీన్ని మొత్తాన్ని శోధించి బయటికి లాగేసిద్ది అన్నమాట మన బాధలన్నిటినీ. ఒక రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనం తయారు చేసుకునే ఈ కషాయానికి ఇంత మహా అద్భుతమైన ఔషధంలాగా పనిచేసింది. దీన్ని మనం ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అంటే అందరు అడిగేది అంతే, ఎన్ని రోజులు వాడాలి అని. అసలు స్టార్ట్ చేయకుండానే ఎన్ని రోజులు వాడాలంటే ఆయుర్వేదం అనేది స్లోగా పనిచేసింది. వేసుకున్న వెంటనే ఇంగ్లీష్ మెడిసిన్ లాగా లేచి కూర్చోము. స్లోగా పనిచేసిద్ది, పనిచేయటం మాత్రం 100% పనిచేసిద్ది. ఏదైనా అలా పనిచేసే వాటి గురించే నేను చెప్తాను. చేసిన వాళ్ళు అందరూ కూడా రిజల్ట్ కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టారు అని అంటే మీలాగా బాధపడే వాళ్ళందరూ చేసుకుంటారండి. స్లోగా పనిచేసిద్ది 40 డేస్ చేయాలి. వ్యాధి తగ్గినా తగ్గకపోయినా, తగ్గిపోయిద్ది 100% తగ్గిపోయిద్ది, తగ్గినా తగ్గకపోయినా 40 డేస్ చేయాల్సిందే. రోజుకి ఇలాంటి కప్పుతో 4 కప్పులు తాగుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడంటే పరగడుపును తాగాలి మార్నింగు, తర్వాత అన్నం తిన్నాక పొట్ట ఖాళీగా ఉంది అనే టైంలో తాగాలి. ఇవేంటంటే ఒట్టి నీళ్లు. ఈ నీళ్లు మన శరీరం తొందరగా గ్రహించిద్ది, మనకున్న వ్యాధిని తొందరగా నయం చేసిద్ది అన్నమాట. దీంతోపాటు మీరు ఈ 40 డేస్ గమనిస్తూ ఉంటే పొట్ట మెత్తబడటం, ఓవర్గా పొట్ట ఉన్న వాళ్ళకి దాన్ని కూడా తగ్గటం మీరు గమనిస్తారు. ఫ్రీ మోషన్ అవ్వటం, అమోషన్లో స్మెల్ లేకపోవటం, హ్యాపీగా ఆకలి అవ్వడం, ఇలాంటివన్నీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెప్పించుకోవటం కంటే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఇంట్లో తాగటానికి. ఇక దీనిలో తేనె కలుపుకోవచ్చా, పంచదార కలుపుకోవచ్చా అని అంటే అది మీ ఇష్టం. మళ్ళీ పని చేయలేదని అంటే కాదండి, ఎలా చెప్పామో అలానే ఇలానే ప్లెయిన్గా తాగాలి. యాజ్ టీజ్గా ఇలా తాగండి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. టీబీ కూడా తగ్గింది. ఇక తలలో నొప్పులు, ఒళ్ళు ఊరికే చాలామందికి చల్లబడిపోతూ ఉంటాయి, అలాంటివి అన్నీ తగ్గుతాయండి. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.